हेलो फुडीज वेलकम टू अवर चैनल नेनंडी मी भवानी एला उन्नारू इवाल चेप्पबो रेसीपी कूल केक अल्लूरी महेश्वर गारू कामेंट रूप में कूल केक प्रिपेर चेसि चूपिंचमन्नारंडी अल्लूरी महेश्वर गारू मी कोसम कूल केक चूसी मीरु कूडा चेसुकोनी एंजॉय चेयंडी कामेंट रूप में कामेंट तेलियपरचंडी इंट्लो उंडे इंग्रीडियंट्स तोटे चाला सिंपल गा फ्लफी गा उंडे ओक स्पॉंज केक तैयार चेसुकुंदामु अलागे नेनु विपिंग क्रीम लास्ट वीडियो लो पोस्ट चेसानु चूडने वाळ्ळु डिस्क्रिप्शन लोनु लिंक पेडुतुन्नानु आ लिंक क्लिक चेसि मीरु कूडा आ केक नि चेसुकोनी एंजॉय चेयंडी ईजीगा विपिंग क्रीम नि चाला सिंपल गा तैयार चेसुकोवच्चु मीरु कूडा ट्राई चेयंडी चूसारु कदंडी सॉफ्ट गा जूसी गा ई केक एंत स्मूत गा उंदो चूसारा इप्पुडु ई वीडियो चूद्दामा लेट्स स्टार्ट इट షుగర్ హాఫ్ కప్ తీసుకొని బ్లెండ్ చేసుకుంటే ఫుల్ కప్ అవుతుంది తీసుకోవాలి తర్వాత మైదా పిండి 1 కప్ తీసుకోవాలి పాలు సరిపడనని పాలు తీసుకోవాలండి అంటే కొంచెం తీసుకున్నా నేను తర్వాత ఒక పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి వెజిటబుల్ ఆయిల్ తర్వాత వెనిల్లా ఎసెన్స్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎగ్ ని 4 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకోవాలండి బ్లెండర్ తో గాని బీటర్ తో గాని బీట్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్ లో అయినా సరే వేసుకొని బీట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మిక్సీ జార్ లో వేసి బీట్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఎగ్ వైట్ వేసుకొని బీట్ చేస్తాను బీట్ చేసిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని తర్వాత అదే జార్ లోకి ఎగ్ yellow గా ఉంటుంది కదండి ఆ yellow వేసుకోవాలి yellow కూడా వేసుకున్న తర్వాత దాంట్లోకి ఇప్పుడు పావు కప్పు ఆయిల్ తీసుకున్నా కదండి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇందాక వైట్ తీసుకున్నాం కదా అది కూడా మొత్తం మిక్స్ చేసి బ్లెండ్ చేసుకున్న తర్వాత బౌల్ లోకి తీసుకోవాలి బౌల్ లోకి తీసుకున్న తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండి బ్లెండ్ చేసుకున్న షుగర్ పౌడర్ అది యాడ్ చేసుకుంటా కొద్ది కొద్ది మిక్స్ చేసుకుంటా కలుపుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా మిక్స్ చేసుకోవాలి బ్లెండర్ ఉంటే బ్లెండర్ తో మిక్స్ చేసుకోవచ్చు బీటర్ ఉంటే బీటర్ తో మిక్స్ చేసుకోవచ్చు ఎలాగైనా మీ ఇష్టం మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి 1 కప్పు మైదా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కలిపినప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి కేక్ అనేది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా వస్తుంది ఈ విధంగా కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో తర్వాత ఒక స్ట్రైనర్ తోటి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా 1 స్పూన్ बेकिंग पौडर ऐड जल्लించుకొని ऐड మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి ఎనీ ఎసెన్స్ అండి మీరు ఎలా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నేను వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవచ్చు లేదంటే క్లాక్ వైస్ డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా వీడియో చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పిండి కొంచెం థిక్నెస్ గా అనిపించినప్పుడు కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు పాలు యాడ్ చేసుకొని కొద్దికొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పాలు యాడ్ చేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోని కలుపుకోవాలి ఎక్కువ సేపు కలిపినా సరే అండి మనకి కేక్ అనేది స్పాంజీగా రాదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ గాని కొంచెం మందపాటి గిన్నె గాని పెట్టుకొని దాంట్లో ఇసుక గాని salt గాని యాడ్ చేసుకొని ఏదైనా గిన్నె గాని ప్లేట్ గాని స్టాండ్ గాని ఏదైనా సరే పెట్టుకొని 5 నిమిషస్ ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత కేక్ టిన్ కి ఆయిల్ గాని బటర్ గాని రెండిట్లో ఏదైనా సరే యాడ్ చేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఇప్పుడు మైదా పిండి డస్ట్ చేసుకోవాలి డస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదండి ఆ కేక్ బ్యాటర్ ని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడాను ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి రిబ్బన్ లా పడుతుంది చూస్తారు కదండి ఇప్పుడు ట్యాప్ చేసుకోవాలి 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్ మీద మూత తీసేసి ఇప్పుడు దాంట్లోకి ఇప్పుడు మనం కేక్ టిన్ ని అందులో పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 30 నిమిషస్ గాని 40 నిమిషస్ గాని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము 30 నిమిషస్ గాని 40 నిమిషస్ గాని కుక్ చేసుకోవాలి బేక్ అయిన తర్వాత చూద్దాం
चाक तो गानी फोर्क तो गानी मनम ओकसारी गुच्छ चूडाली చూసినప్పుడు దానికి ఏమీ అంటుకోకుండా వస్తే మనకి కేక్ రెడీ అయిపోయినట్టు అప్పుడు కేక్ టిన్ని బయటకు తీసేసుకొని కేక్ టిన్ చల్లారిన తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చుట్టూతా ఒకసారి చాక్తోని ఇలా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత పైన చిన్నగా లేయర్ తీసుకోవాలి సమానంగా వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు 3 లేయర్స్ కట్ చేసుకుందాం మనము చాక్ తోటి వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మీరు చాక్ తోటి కట్ చేసుకోవాలి షుగర్ సిరప్ తయారు చేసుకోవాలండి 1 కప్ వాటర్ కి 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి అది బాగా షుగర్ అంతా బీట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా కరిగించుకోవాలి ఆ వాటర్ ని ఉంచుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు 3 లేయర్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా డెకరేషన్ ఒక స్టూల్ పెట్టుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని బౌల్ ఎంచుకొని కేక్ కి ప్లేట్ గాని లేకపోతే ఏదైనా అట్ట గాని కేక్ అట్ట గాని ఏదైనా సరే పెట్టుకొని దాని మీద కొంచెం క్రీమ్ వేసుకోవాలి ఈ క్రీమ్ ని నేను డిస్క్రిప్షన్ లో పెట్టానండి మీకు ఎవరకైనా కావాలంటే అందులో చూసుకోవచ్చు ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత దాని మీద ఇప్పుడు 1 లేయర్ పెట్టుకోవాలి లాస్ట్ ఉన్న లేయర్ పెట్టుకోవాలి లాస్ట్ ఉన్న లేయర్ పెట్టిన తర్వాత చక్కగా సెట్ చేసి దాంట్లోకి ఇప్పుడు మనము షుగర్ వాటర్ ని వేసుకోవాలి షుగర్ సిరప్ ని వేసుకోవాలి మొత్తం అంతా కూడా షుగర్ సిరప్ చక్కగా పీల్చుకుంటాం చూసారు కదండి ఈ విధంగా పీల్చుకోవాలి షుగర్ సిరప్ మొత్తం అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఉంది కదండి ఆ క్రీమ్ ని దీంట్లోకి అప్లై చేసుకోవాలి కేక్ ని ఇప్పుడు కేక్ క్రీమ్ ని అప్లై చేసుకోవాలి వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నామో ఆ విధంగా కేక్ కి క్రీమ్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ పెట్టుకోవాలి సెకండ్ లేయర్ పెట్టుకొని సమానంగా కరెక్ట్ గా పెట్టుకొని దానిలో మళ్ళీ షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్ వేసుకోవాలి మళ్ళీ మొత్తం అంతా కూడా పట్టించుకోవాలి షుగర్ సిరప్ ఈ విధంగా మొత్తం అంతా కూడా చక్కగా పట్టించుకుంటే మనకి జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఈ కేక్ కూల్ కేక్ చూసారు కదండి మళ్ళీ క్రీమ్ ని అప్లై చేసుకోవాలి క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ లేయర్ పెట్టుకోవాలి మళ్ళీ మనం ఇప్పుడు థర్డ్ లేయర్ పెట్టుకుందాం థర్డ్ లేయర్ కూడా పెట్టిన తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి పైన మొత్తం షుగర్ సిరప్ అంతా కూడా చక్కగా బాగా పట్టించుకోవాలి కేక్ అంతటికి కూడా ఈ విధంగా షుగర్ సిరప్ అంతా పట్టించిన తర్వాత మనం ముందుగా చేసుకున్న క్రీమ్ ఉంది కదండి ఆ క్రీమ్ ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు కేక్ డెకరేషన్ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కేక్ డెకరేషన్ కి మీకు ఏమైతే కావాలో అది తెచ్చుకొని డెకరేషన్ చేసుకోవచ్చు ఈ క్రీమ్ రాసిన తర్వాత చాక్లెట్ తీసుకొని గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు లేకపోతే టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు లేకపోతే చెర్రీస్ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఎలా కావాలంటే అలా డెకరేషన్ చేసుకోవచ్చు చూసారు కదండి వీడియోలో ఏ విధంగా అయితే మనం కేక్ డెకరేషన్ చేస్తున్నామో ఆ విధంగా డెకరేషన్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా క్రీమ్ అంతా చక్కగా అప్లై చేసుకోవాలి ఈ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఇప్పుడు నేను కేక్ డెకరేషన్ కోసం అదే క్రీమ్ లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను జెల్ కలర్ యాడ్ చేసుకున్నాను జెల్ ఫుడ్ కలర్ జెల్ కలర్ అండి ఇది యాడ్ చేసుకొని నేను ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాను చూసారు కదండి మన ఇంట్లోనే ఎంతో చక్కగా కేక్ ని తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు బర్త్డేస్ కి యానివర్సరీ కి ఇంట్లోనే కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ కేక్ చేసిన తర్వాత 1 అవర్ గాని 2 అవర్స్ గాని మనము ఫ్రిజ్ లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత తీసుకొని మనము సర్వింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో స్మూత్ గా ఉండే కూల్ కేక్ రెడీ అయిపోతుంది చూసారు కదండి కేక్ ని కూలింగ్ లోని తీసిన తర్వాత మనము ఇప్పుడు చక్కగా కట్ చేస్తే ఎంత స్మూత్ గా ఉందో ఎంతో టేస్టీగా ఉండే ఈ కూల్ కేక్ ని మీరు ప్రిపేర్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియపరచండి నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం గాని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై కొత్త